కొన్ని కొన్ని సంఘటనలు నిజంగా చాలా బాధను కలగజేస్తుంటాయి. ఎందుకంటే 2020 కరోనా కారణంగా చాలా మంది మరణించారు. కొన్ని కుటుంబాల్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఇట్లా కుటుంబ సభ్యులు కరోనా ఘాటుకు మరణం చెందిన సంఘటన మనం చూసాము. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చల్ల భగీరథ రెడ్డి గారి తండ్రి కరోనాతో మృతి చెందాడు 2020లో. దీనికి గాను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి చిన్న కొడుకైన భగీరథ రెడ్డి గారికి ఎమ్మెల్సీ రూపంలో ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ విధి రాతలో ఎవరు ఏ పాపం చేస్తారో ఏ పుణ్యం చేస్తారో, కానీ విధి రాతలో బలికాక తప్పదన్నట్టుగా నిన్న జరిగిన హెల్త్ ఇష్యూస్ వల్ల ఎమ్మెల్సీగా ఉన్న, ప్రస్తుత ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్న చల్ల భగీరథ రెడ్డి గారు మరణించడం జరిగింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఎందుకంటే 2 సంవత్సరాల బ్యాకే తండ్రి చనిపోయిన ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే కాస్తో కూస్తో సెట్ అవుతున్న తరుణంలో ఒకసారిగా మరో ముప్పు ఆ కుటుంబంపైకి చేరడము, చల్ల భగీరథ రెడ్డి కేవలం 46 సంవత్సరాల యువకుడు, డైనమిక్ లీడర్గా పేరున్నారు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు ఆవుకు, నంద్యాల జిల్లా ఆవు ఊరిలో. అయితే ఇక్కడ ఇక తాజాగా ఆయన మరణించడం చాలా బాధను కలిగిస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్నం నంద్యాల జిల్లా ఆవుకు వెళ్ళనన్నారు. ఎమ్మెల్సీ చల్ల భగీరథ రెడ్డి అంత్యక్రియల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొంటున్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది, సమాచారం అందుతుంది. వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనన్నారు. నంద్యాల జిల్లా ఆవుకకు చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ చల్ల భగీరథ రెడ్డి గారు కనుమూయడం, దీంతో శోక సముద్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఈరోజు ఉన్నారు. గత కొంతకాలంగా నిమోనియాతో బాధపడుతున్నారు చల్ల భగీరథ రెడ్డి గారు. ఇక కాస్త అది ఎక్కువ అయ్యేసరికి హైదరాబాద్కు తరలించారు, వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయినప్పటికీ కూడా భగీరథ రెడ్డి గారికి ఇక తుది శ్వాస విడవక తప్పలేదు. ఆ భగవంతుడు ఈ కుటుంబానికి అయితే చాలా అన్యాయం చేశారని అర్థమవుతుంది. ఈ మధ్యనే అయ్యప్ప మాల సైతం ధరించారు ఆయన. శబరిమల వెళ్ళొచ్చిన అనంతరం అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. 4 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆయన బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తాజాగా నంద్యాల జిల్లా ఆవుకకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు బయలుదేరుతున్నారు. ఆయన అంత్యక్రియలకు పాల్గొంటారు. ఎమ్మెల్సీ చల్ల భగీరథ రెడ్డి గారి అంత్యక్రియలకు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పాల్గొని కుటుంబ సభ్యులకు కాస్త ధైర్యం చెప్పే పనైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు. పరామర్శించడం తప్ప మనము తిరిగి రాని లోకాలకి వెళ్ళిన భగీరథ రెడ్డి గారిని తిరిగి అయితే తీసుకురాలేము. బహుశా అలాంటి ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా ఆ పనే చేద్దాం, కానీ అలా లేదు కాబట్టి ఇక దేవుడికి దండం పెట్టాల్సిందే తప్ప ఇంకోటి లేదు. ఏ మనిషి అయినా ఏ రోజైనా వస్తూ ఉంటాం, ఏ రోజైనా పోవాల్సిందే. ఎన్ని దందాలు చేసినా, ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని కష్టపడ్డా, ఎంత పోరాటంగా అల్టిమేట్గా వన్ డే విల్ డెఫినెట్లీ గో టు ద హెవెన్ అన్నట్టుగా వన్ డే ఎవ్రీవన్ లివ్స్ దిస్ వరల్డ్. ఏదేమైనప్పటికీ వీడియో నస్త లైక్ కొట్టండి, తప్పకుండా ఆయన ఆత్మకు మంచి శాంతి కలగాలి అనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.